Action! రిలయన్స్ జియో సంచలనానికి సిద్ధమైంది. 5G స్మార్ట్ ఫోన్ను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తేవడానికి సిద్ధమైంది. 5,000 రూపాయలలోపు దానిని అందుబాటులోకి తెచ్చి క్రమంగా 2,500 రూపాయల నుండి 3,000 రూపాయలకే కస్టమర్లకు విక్రయించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 2G కనెక్షన్ కలిగిన సుమారు 30 కోట్ల మంది వరకు మొబైల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. 2016లో ప్రారంభమైన జియో డేటా ప్యాక్ కాల్ ఛార్జ్ నుండి స్మార్ట్ ఫోన్ వరకు వరుస సంచలనాలతో ముందుకు సాగుతోంది. జియో 5,000 రూపాయలపై 5G స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని భావిస్తోందని, చివరికి 2,500 నుండి 3,000 రూపాయలకే వాటిని మార్కెట్లో విక్రయించాలని అనుకుంటోందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. అయితే రిలయన్స్ జియో నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. జియో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మన దేశంలో ప్రస్తుతం 5G సేవలు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ధర కనీసం 27,000 రూపాయల నుండి ఉంది. 4G సేవలు అందుబాటులోకి వచ్చినా దేశంలో 30 కోట్ల మంది పైగా 2G ఫ్యూచర్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వీరిని ఆకర్షించవచ్చని భావిస్తోంది. ఇక గతంలో రిలయన్స్ జియో ఉన్న 4G సేవల కోసం 1,500 రూపాయలకే మొబైల్ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కోట్లాది మంది ఖాతాదారులను సంపాదించుకుంది. ఇప్పుడు 5G విషయంలోనూ అదే ధోరణితో ముందుకు సాగుతోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ విభాగం జియో ప్లాట్ఫామ్లోకి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. గూగుల్ 33,737 కోట్లు జియోలో ఇన్వెస్ట్ చేసింది. 7.7% వాటాను దక్కించుకుంది.